మతం అనేది జీవితంలో భాగం అవ్వాలి కానీ మతమే జీవితం అయితేనే ప్రమాదం మతమే దేశం అయితేనే ప్రమాదం అది ఒక పక్కన ఇరాన్ చూస్తోంది ఆఫ్ఘనిస్తాన్ చూస్తుంది పాకిస్తాన్లో జరుగుతున్నది చూస్తున్నాం అయినా ఆ మత పెచ్చతోనే వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు అరబ్ దేశాల ఆలోచనలో మార్పు వస్తే వీళ్ళు మాత్రం మౌఢ్యం వైపుకి పోతూ ఉన్నారు తాలిబాన్లకి ఒకప్పుడు మతరాజ్యాల ద్వారానే దేశాన్ని అలచు మనం గనక అదేది నారు పోసిన వాడే నీరు పోయేడా అంటూ మనం పిల్లలని కంటే అల్లా చూసుకోవడా అంటూ వాళ్ళు ఇటు ఏ మతాల్లో అది ఇప్పుడు ఖచ్చితంగా ఆలోచనల్లో మార్పు వస్తోంది అయితే మాత్రం మళ్ళీ పాత మతరాజ్యం వస్తే బాగుపడిపోతుందంటే ఆ తాలిబన్ల పాలనలో తిండి లేక బ్రతుకులేక అల్లాడిపోతా ఉంటే భారతదేశం లాంటి వాళ్ళు గోధుమలు ఇస్తే బ్రతుకుతున్నటువంటి పరిస్థితి మరి మతరాజ్యంలో దేవుడే ఎంత చూసుకుంటాడంటే వాళ్ళందరూ ఇప్పుడు దర్జాగా కోటీశ్వరులు అయిపోయి ఉండాలి కదా లక్షాధికారులు అయిపోయి ఉండాలి కదా ఇప్పటికీ కూడా గతి లేని ఉగ్రవాదులు అక్కడే ఎందుకు పుట్టుకొస్తున్నారు అంటే మత రాజ్యం వచ్చినంత మాత్రాన జరగదు రాజ్యాలు స్థాపించడం కాదు ఆ రాజ్యాలలో ఆ మతంలో ఉన్న చెడుని పక్కన పెట్టి మంచిని మాత్రం ముందుకు తీసుకెళ్ళాలి నీతిని ముందుకు తీసుకెళ్ళాలి తరతరాలలో ఎవడో మనకి తెలియకుండా వాడు ఎవడో చెప్పినటువంటి దాన్ని పట్టుకుని మనం ముందుకు వెళ్ళిపోతే నష్టపోతాం కష్టపడతాం అన్నటువంటి విషయం గ్రహించలేకపోయారు తాలిబన్లు దాని పర్యవసానం ఇప్పుడు దిక్కు కూడా లేనటువంటి పరిస్థితులు చివరికి భారతదేశం ఇచ్చినటువంటి గోధుమల్ని తింటూ ఉన్నారు భారతదేశాన్ని సహాయం అడుగుతున్నారు ప్రపంచ దేశాలు ఏ ఏ మతాల దేశాలంటూ వాళ్ళు తిట్టిపోసారు అది హిందూ దేశం అని మనల్ని క్రైస్తవ దేశాలు అమెరికా యూరప్ దేశాలు అన్నారు ఆయా దేశాలు ఇచ్చేటువంటి సహాయం మీద బ్రతుకుతున్నారు అన్నటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇదే కాకుండా ఒక కీలకమైనటువంటిది ఏంటంటే ఎంతసేపటికి మ మతం ఉంటే చాలు చదువులతో అవసరం లేదనుకుంటే ఆ చదువులు ఉన్నటువంటి వాళ్ళందరూ దేశం విడిచి పారిపోతే తాలిబాన్ల పాలన వచ్చాక వాళ్ళు బ్యాంకుల్లో వేసుకున్న డబ్బులు వాళ్ళ దగ్గర లేనటువంటి దశలో తాజాగా పాకిస్తాన్ సహాయం కాకుండా భారత్ సహాయం అడుగుతుంది ఆఫ్ఘనిస్తాన్ అసలే పేద దేశం అదే పౌరులు తమ చిన్న మొత్తాల్ని ఆఫ్ఘన్ బ్యాంకుల్లో దాచుకున్నారు అయితే ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్ దాదాపుగా కుప్పకూలిపోయింది బ్యాంకులు మేనేజ్ చేసే సామర్థ్యం తాలిబన్ల దగ్గర లేదు ఇందుకు టెక్నికల్ సపోర్ట్ అవసరం అయితే తాలిబన్లు చచ్చినట్టు తమ దగ్గర వస్తారని కాచు కూర్చున్నటువంటి పాకిస్తాన్కి తాలిబన్లు దెమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు తాలిబన్లు పాకిస్తాన్ దగ్గరికి పోలేదు పాకిస్తాన్ సహాయం అడగలేదు భారత్ సహాయం కోరారు ఇందుకు భారత్ కూడా అంగీకరించింది భారత్ టెక్నికల్ టీంని ఆఫ్ఘనిస్తాన్ పంపించింది అక్కడ ఆ టెక్నికల్ టీం వాటిట్లలో ఎలాగ డబ్బు బదలాయింపు జరుగుతూ ఉంటుంది ఇవన్నీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు ఇప్పుడు